పత్తిలో ఇంకొక ఇబ్బంది ఏంది అన్నంటే గులాబీ రంగు పురుగు. గులాబీ రంగు పురుగు అన్నంటే అది కంటికి ఎక్కువ కనబడదు, పరీక్ష చేస్తేనే కనబడుతుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నంటే చాలామంది అనుకుంటారు 80 రోజుల తర్వాత 90 రోజుల తర్వాత వస్తుంది అనుకుంటారు, కానీ కాదు. అది మొగ్గ దశ నుంచే వస్తుంది. అది వచ్చి మొగ్గ నుంచే డెవలప్ అయ్యి కాయలు ఎట్లెట్లా అవుతుంటే అట్లా అట్లా కాయలలోకి వెళ్ళిపోతుంది అన్నాడు. కాయలలోకి వెళ్ళిపోయినప్పుడు కాయ ఎండది, ఏమి ఏర్పడదు, మంచినే ఉన్నట్టు అనిపిస్తుంది. దాని డ్యామేజ్ ఎప్పుడు కనబడుతుంది దాని అంటే పత్తి వలిగినాక తెలుస్తుంది. పత్తికి మామూలుగా 4 నుంచి 5 పాయలు ఉంటాయి, వెరైటీని బట్టి ఓ దానికి 4 ఉంటాయి, ఓ దానికి 5 పాయలు ఉంటాయి. అదేం చేస్తుంది, లోపల జరిగింది మరి ఓ పురుగు పురుగు 2 పురుగు జరిగింది అన్నంటే మొత్తము ఉన్నాయన్న పురుగులు 4-5 జొరి కొన్ని కాయలను వదలయి, అట్లా చేయి, కాయ 1 2 జొరుతాయి. జొరి ఏం చేస్తాయి, 1 2 3 పాయలను తింటాయి. ఈడొక పాయ కోడి జొరి తింటుంది, యువతలో పాయ కోడి జొరి తింటుంది. ఇవి ఏమైతే ఈ జొరి తిన్నాయి పాయలన్నీ నల్లగా అయిపోతాయి అన్నాడు. పత్తి ఏం చేస్తుంది, ఇప్పుతుంది, సరిగ్గా ఇప్పది. ఏదైతే డ్యామేజ్ చేసినా ఆ ప్రాంతం ఇప్పది, వేరే అవి జర్రి ఇప్పినట్టు అనిపిస్తుంది. అవి తీయనికపోతే ఈ నల్లగున్న పత్తి కూడా కలుస్తుంది అన్న, పత్తి నాణ్యత పోతుంది. ఇది ఎంత డేంజర్ అన్నంటే ఆఖరు పత్తి మనము ఇప్పేటదాకా కనబడదు. దీనికి ఏందన్నంటే మామూలుగా 40-45 రోజులకే గూడు వస్తుంటుంది మొగ్గ. ఆ మొగ్గ నుంచే ఈ పురుగుకు సంబంధించిన మందు కొట్టుకుంటూ ఉంటే మాత్రము చాలా వరకు తక్కువ ఉంటున్నది, 90% ఉంటలేదు. ఇప్పుడు ఇలా అదే పని చేసినాం కాబట్టి ఇలా లేదు. ఎప్పుడు మేము 10-12 రోజులకు ఒకసారి స్ప్రే చేసినా దాని టైంను బట్టి 10 నుంచి 15 రోజుల మధ్యన స్ప్రే చేసుకుంటాం, ఎప్పుడైనా కూడా కలుపుకుంటున్నాం అన్నాడు. దానికి సంబంధించి పురుగుకు సంబంధించి రసం పీల్చే పురుగులకు సంబంధించిన మందులు వేరు. ఈ గులాబీ రంగు పురుగు అంటే కొరికిన అమ్లే పురుగు జాతికి చెందింది. పచ్చ పురుగు, ఈ పొగాకలదే పురుగు, ఇవేమో పైన కనబడతాయి, ఇదేమో లోపలికొయి తింటుంది. వంకాయలను తినే పురుగు లెక్కనే ఉంటుంది ఇది. అందుకనే అప్పటి నుంచే కొట్టుకుంటే ఈ ఇబ్బందులు ఉంటలేవు. ఏం చేస్తామన్నంటే చాలా వరకు కాయలన్నీ అయినాయి, కింద వలిగింది లేదు, బాగా పరీక్ష చేస్తే కాయలల పురుగు ఉన్నది అన్నంటే కాయలల కింది కాయలల పురుగు ఉన్నది అన్నంటే మీద ఎన్నిట్లో ఉన్నదో ఏం తెలియదు. డ్యామేజ్ అయితే అంటే అయ్యే నష్టం అయితే అయిపోతుంది. జాగ్రత్తగా ముందు జాగ్రత్త చర్యలే, ఈ ఏ పంటలైనా, ఈ పంటలనే కాదు ఏ పంటలైనా ముందు జాగ్రత్త చర్యలే మంచివి. ఇవిటికి కూడా ఏందన్నంటే కెమికల్లు పనిచేస్తలేవు. చాలా వరకు కెమికల్లను తిననేర్చినాయి పురుగులు. కెమికల్ల బలం లేదనేది కాదు, అన్న ఉన్నది విషయం, మనం తింటే చచ్చిపోతాం. కాకపోతే ఏంటన్నాడు, పురుగులు తిననేర్చినాయి ఇవి. ఆ కెమికల్ కానీ అయితే కొన్ని కంపెనీలు ఇస్తున్నాయి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ అంటే అవిటి కంట్రోల్ అవుతున్నాయి, మంచినే ఉంటున్నది. అందుకనే గమనించి ముందు జాగ్రత్త చర్యగా ఈ గులాబీ రంగు పురుగును అరికట్టుకుంటారు ఎవరో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది, నాణ్యమైన పత్తి ఉంటుంది. అయితే ఈ పత్తిలో కూడా చిన్న ఉన్నప్పుడు ఇమామెట్రీ పెంచ ఆడుకుంటుంటాం మేము. మామూలుగా 40-45 రోజుల అప్పటి నుంచి 70 రోజుల వరకు 2 ట్రిప్పులు ఇమామెట్రీ పెంచ వాడుకుంటుంటాం. అట్లా వాడుకున్నాక కూడా కనబడ్డది, ఫస్ట్ కొట్టినాము పురుగు కనబడుతున్నది, ఈ అమ్మ ఇది ఇట్లున్నదని చెప్పి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్లనే జీవం అనే పదార్థం తెచ్చి జీవం అనే మందును స్ప్రే చేసిన అన్నట్టు స్ప్రే చేస్తే కంట్రోల్ అయ్యింది. వస్తలేదు అది, టైం టు టైము జీవము కొట్టుకుంటున్నాము. అంటే దానిలో రసం పీల్చే పురుగులకు సంబంధించినవి కానీ వెళ్ళిపోతున్నాయి, ఇట్లా చుట్టి కూడా వస్తలేదు అన్నట్టు. ఒక మందు కొట్టుకుంటున్నాం, దానికి న్యూట్రిషన్స్ ఇంకా వేప నూనె ఎట్లా వస్తుంది కలిపి కొట్టుకుంటున్నాం. ఇవి అయితే లేవు, ఇవి జీవం కొట్టిన మంది చెట్లే, ఇవి ఆ ఇబ్బందులు అయితే లేవు.